Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu Tappulu, Polavaraniki, Yanta Sapamayayo Telisa Polavaram Project Lo, Diaphragm Wall, Vardhanetiki Kottukupoyindani, Project Nirmanampai, Idi Prabhavam Chuputundanna Vartalu, Itivala Pracharamloki Vachayi. లోతుగా విశ్లేషిస్తే ఇవన్నీ చంద్రబాబు హయాంలో జరిగిన తప్పులుగా తేలాయి. చంద్రబాబు అండ్ కంపెనీ పోలవరంలో చేసిన తప్పులే ఇప్పుడు తెప్పలు కొనిదేస్తున్నాయి. కాఫర్ డ్యాం నిర్మించామని గొప్పలు చెప్పుకున్న చంద్రబాబు నిబంధనలు పాటించుకోకుండా దానిని పూర్తి చేసి పెద్ద తప్పు చేశారు. ఎగువ దిగువ కాఫర్ డ్యాం నిర్మాణాలు అసంపూర్తిగా ఉన్నా అది తన ఘనత అంటూ ప్రచారం చేసుకున్నారు. సోమవారం పోలవరం అంటూ ప్రాజెక్టు పూర్తి కాకముందే చంకలు గుద్దుకున్నారు. ప్రణాళిక లేకపోవడం, అనాలోచిత నిర్ణయాలు, నిర్మాణంలో నాన్ ఇంజనీరింగ్ పద్ధతులు అవలంబించడంతో కాఫర్ డ్యాముల వల్ల ఉపయోగం లేకుండా పోయింది. వాటి నిర్మాణం కూడా అసంపూర్తిగా మిగిలిపోయింది. ఎగువ కాఫర్ డ్యాము వల్ల గ్యాప్ 1 అప్రోచ్ ఏరియా మొత్తం కోతకు గురైంది. ఎగువ కాఫర్ డ్యాంతో 2019-2020 రెండు సీజన్లలోనూ వరద నీరు స్పిల్వే మీదుగా వచ్చింది. దీంతో స్పిల్వే ఛానల్ పనులకు, స్పిల్వే పనులకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. పోలవరం స్పిల్వే బ్రిడ్జ్లో దాదాపు 14 బ్లాకుల్లో ట్రూనియన్ భీములు, కోన్లు ఫెయిల్ అయిపోయాయి. దీనికి తోడు స్పిల్ ఛానల్లో నిలిచిపోయిన వరద నీటిని తోడడానికి 2 నెలలకు పైగా సమయం పట్టింది. సమయం వృధాతో పాటు ఖర్చు అదనం. 2019-2020 సంవత్సరాలలో గోదావరికి వచ్చిన భారీ వరదల వల్ల ప్రాజెక్టుకు ఎగువన ఉన్న గ్రామాల ప్రజలకు పంట నష్టం, ఆస్తి నష్టం భారీ ఎత్తున జరిగింది. ఇదంతా చంద్రబాబు అండ్ కంపెనీ ఆధ్వర్యంలో నిబంధనలకు విరుద్ధంగా కాఫర్ డ్యాం నిర్మించడం వల్లే జరిగిందని తెలుస్తోంది. ఈ వరదల్లో నష్టపోయిన వారికి టీడీపీ హయాంలో 1 రూపాయి కూడా నష్టపరిహారం చెల్లించకపోవడం మరింత విచారకరం. సహాయ కార్యక్రమాలు, పునరావాసంపై కూడా టీడీపీ ప్రభుత్వం కనీసం దృష్టి పెట్టలేదు. అప్రోచ్ ఛానల్, పైలట్ ఛానల్ పనులకు ఆటంకం ఏర్పడడం కూడా గత ప్రభుత్వ వైఫల్యాల్లో భాగమే. మూలలంక ప్రాంతంలో డంప్ యార్డు ఏర్పాటు కోసం ఏడాదికి 2 కార్లు పండే 203 ఎకరాల భూమిని నష్టపరిహారం ఇవ్వకుండానే బలవంతంగా తీసుకున్నారు. డంపింగ్ యార్డ్ సమీపంలోని డ్రైనేజీ కాలువ పూడిపోయినా పట్టించుకోకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రాజెక్టు నిర్మాణంతో పాటు పోలవరంలో హాస్పిటల్, కాలేజీలను అభివృద్ధి చేస్తామని చంద్రబాబు ఇచ్చిన హామీలు నీటి మూటల్లాగే మిగిలిపోయాయి.